డాక్టర్ గారు నాకు పెళ్లే 2 సంవత్సరాలైంది. ఇంతవరకు శృంగారంలో ఎలాంటి థ్రిల్ పొందలేదు. భర్త సుఖం కోసం శృంగారంలో పాల్గొనడం తప్ప నాకు ఎటువంటి అనుభూతి కలగలేదు. నా భర్తకి సుఖంగానే ఉంటోందంట, మరి నాకు కూడా శృంగారంలో సుఖం కలగాలంటే ఏం చేయాలో సలహా చెప్పండి అంటున్నారు. ఆవుల ఫ్రిజిడిటీ ఉందన్నమాట. ఫ్రిజిడిటీ ఉన్న వాళ్ళు సెక్స్ లో పాల్గొంటారు, కానీ ఏ రకం థ్రిల్ పొందరు. ఆవిడ మనస్సు ఎక్కడో బ్లాక్ అయిపోయింది, థాట్ బ్లాక్. ఆవిడ చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే తప్పు, సెక్స్ నీచమైంది, అసలు ఆడపిల్ల సెక్స్ నుంచి మాట్లాడకూడదు, సెక్స్ నుంచి ఆలోచన పెట్టుకోకూడదు అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఆవిడ పెరిగింది. పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకుంది, భర్త ఉంటే బాగానే ఉంది, కానీ సెక్స్ అనే దాన్ని బొర్లో బ్లాక్ చేసి పరిచింది. ఇంకా ఆ థాట్ ముందుకు వెళ్ళినట్లా ఇప్పుడు ఆవిడేం చేయాలంటే, ఆ ఏదైతే థాట్ బ్లాక్ ఉందో సెక్స్ సంబంధించింది దాన్ని తొలగించాలి. దాన్ని కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తే, సైకోథెరపీ చేస్తే ఆ బ్లాక్ తొలగుతుంది. ఆవిడ సెక్స్లో చక్కగా యాక్టివ్ తయారవుతుంది, సెక్స్ని ఎంజాయ్ చేస్తుంది. అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైకలాజికల్ కౌన్సిలింగ్ పొందడం, సైకోథెరపీ పొందడం అలా చేసేటైతే శిల్పి వాళ్ళు.